పడదలో అయిన తొమ్మిది వందల అత్తయి పెద్ద ఫ్లెక్స్ వస్తుంది ఇలా నీకు ఎంత కావాలరా 1000 రూపాయలు అయితే మస్తు పెద్ద ఫ్లెక్స్ వస్తుంది గిరాకు ఉండదు లైన్ కానీ దువ్వాడ జగన్నాథం అంటే మొత్తం డీజేనే కావాలి మంచికి 100 రూపాయలు ఇంకేనా 10 మంది 1000 రూపాయలు అయితే వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మల్లికార్జున్ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చమీర సంఘం శ్రీ రుద్ర శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు శ్రీ చినేష్ మాధవ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుడు రామప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా చేతుల అధ్యక్షుడు వాసుల గణేష్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మరో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ విద్యాధర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన రక్తదాతలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మా జీవిత సేవా సంస్థ పక్షాన ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు అత్యవసర పరిస్థితులలో ఎవరికైనా రక్తం అవసరం అనిపిస్తే మా సభ్యులందరం వెళ్ళి రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన యొక్క రక్తదానం అదేవిధంగా ఏ కార్యక్రమంలో ముందుంటూ చేయూత సంస్థ పక్షాన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగానే పట్టణంలోని నిరాశ్రయ వృద్ధులందరికీ ప్రతిరోజు 2 ముద్దల అన్నం అందించే కార్యక్రమాన్ని గత 6 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. ఇదివరకు ప్రముఖులు మరియు దాతల సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ ముందు అనేక కార్యక్రమాలతో పాటు నిర్వహిస్తూ ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అలాగే జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏటా మా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీనికి మన కోరుట్ల పట్టణతో పాటు కోరుట్ల మండలంలోని అన్ని యువత సంఘాలు కూడా మాకు చేయూతను అందిస్తున్నాయి. ప్రతి ఇక్కడ అత్యవసర సందర్భాల్లో మనం లైఫ్ బ్లడ్ డొనేట్ చేస్తూనే మరి రక్త బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్త నిర్వహణ అవసరమైన సందర్భాన్ని పురస్కరించుకుంటాం.
మాకే రావాలని చెప్పి
Oka mana jilla nengcara jilla ni kalo. Dada telangana jilla lo. Itta peda motor lo kain sama lima ince. Sajana samsta yedi. Leda nere mana kandari kiri suwesho. Ide di shalo. Baru. Tati samatra. Samatra kuda wala kaso nere prati nela hidro ko kain sama jesto nari. Adi itlo. Cheita sajana samsta. Nirwa kuno. Ganesh garu wargi. Wenda di wundu. Wali prosa itu na. Basa la Ganesh, Vinod, Sanavadin, Anand, Mirandarki, Dhanyavadam telijestunna. Mirandaru, marini manchi karyakramam chestu. Blood bank korulaku vachela, mee raktadana, utsahanni, konasaginchandi, avasaramaithe, korulaku blood bank pichukunenduku, chairman garito paatu, mana nayakulandari sahakaram isukundam. Udyamani kuda, venkadedi ledu, korulaku kavalsindi. Saya sudah mulai rakyat.
ఉన్నాను ఇది ఉన్నది అని మీరు నన్ను డివైడ్ చేసి నేను ముందుని కూడా చేస్తాను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే పొరుగులకు బ్లడ్ బ్యాంక్ కావాలని మన గతంలో కూడా రక్తదాన దినోత్సవం నాడు మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని నేను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ వైద్యులు మల్లికార్జునతో కూడా మేము చెప్పించడం జరిగింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సోర్సెస్ ఉన్నది, మనకి ఎందుకంటే వంద పడక ఆసుపత్రి కూడా అనుకూలంగా ఉన్నది, వంద గడవ పడక ఆసుపత్రి కూడా మన పై కూడా మూవ్ అవుతుంది. ఆల్రెడీ మన ఏదో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ డామన్ అయింది అర్థం. ఎందుకంటే ఈ పై కూడా సీఎం గారికి ఏం జరుగుతుంది సార్ మీకు కూడా తెలుసు. ఎందుకంటే మనకు రిపోర్ట్స్ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా మన వంద పడక ఆసుపత్రి మనకు అవసరం, దానికి సోర్స్ ఉంటుంది, బిల్డింగ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది, ఇవన్నీ మన సోర్స్ ఉన్నాయి కాబట్టి యువజన సంఘాలు ముందుకు వస్తే మన వంద పడక ఆసుపత్రి కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని సోర్స్ ఉన్నాయి కాబట్టి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే డివిజన్ మెడిపల్ అయినా కానీ భారతదేశం పరంగా చూస్తే మున్సిపల్ పరంగా చూస్తే కూడా మన పెద్ద మున్సిపల్ ఆర్ సెక్రటరీ మున్సిపల్ మనకు మండలాల మీద తీసుకున్నా కానీ రాయకల్ తీసుకున్నా మెడిపల్ తీసుకున్నా కర్తాపూర్ రుద్రాయి తీసుకున్నా కానీ పొరుగులకి వచ్చిపోయి ధరం ఎక్కువ ఉంటారు. మన వంద పడక ఆసుపత్రి కూడా అవసరం ఉన్నది కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టి కూడా నేను తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా ఇంతకుముందు స్పందించిందో ఆ ఫైల్ కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరుగుతుంది, త్వరలో కూడా అది వస్తుంది. అలాగే బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ స్టోరేజ్ కానీ మనందరం సహాయ సహకారాలతో ఎందుకంటే మన దాతలు కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న దాతలు కొద్ది గడ్డలు చెప్తున్నారు. అలాగే మన పద్మశాల సంఘం నాయకులు కూడా ఇంతకుముందు నాతో నేను కూడా చేస్తాను ఇది బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ స్టోరేజ్ కానీ మనకి ఎస్టిమేట్ చేసి అయితే నేను కూడా ఆయన సహాయం చేస్తాను చెప్పడం జరిగింది. మనం కూడా ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఉంటా లేట్ అయ్యే పరిస్థితి ఉంటే మనందరం కూడా మన డాక్టర్ గారు ప్రభుత్వ వైద్యులు కూడా ఎటువంటి అది ఎస్టిమేట్ ఎంత ఒకసారి చూడండి చెప్పడం జరిగింది. ఒకవేళ పాస్పోర్ట్ మన చేతుల్లో అయితే ఉంటే గవర్నమెంట్ అయినా కొంచెం లేట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనమే తలకొద వేసుకొని కూడా మన కొడుకులను అభివృద్ధి చేసుకొని మన కొడుకులకు అవసరం ఉన్నాయి మనం కూడా చేసుకుందాం. నేను కూడా చెప్తాను నాకు సహకార సహకారులు మాకు అవసరాలు కూడా మంచి దాతలు మా ఉన్న అవసరాలు కూడా వాళ్ళ సహకారం తీసుకొని అవసరం అనుకుంటే అది లేట్ అయ్యే మనం ముందుగా మన చేసుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే యువజన సంఘం కార్యక్రమం గత 3 సంవత్సరాలు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అందులో భాగంగానే ముక్తి నిలవలేదు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఉపకరణ చేసిన చేతుల సంస్థల సంస్థ అధ్యక్షులు అన్నగారు గౌరవ అధ్యక్షులు గణేష్ అన్నగారు ప్రత్యేక అభినందనలు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉమ్మడి జిల్లా నుంచి కూడా మన దగ్గర సౌకర్యం ఉందని ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే వారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం పేదలకు ఆత్మహారి ఉద్దేశంతో నిర్పేదలు అన్నంతో అలవడించాలని ఉద్దేశం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదలు ఎక్కడున్నారని గుర్తించి దాదాపు 20-30 మంది కూడా రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ చేత సంస్థ యూత్ నాయకులు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చెందుతున్నాను. దానికి కూడా నాకు సహకారాల వెళ్ళకాలం ఉండాలి. ఎందుకంటే ముక్తి నిలయం కూడా మనం తీసుకోవడం జరిగింది, దానికి కూడా మన మున్సిపల్ పక్షాన్ని కూడా కొంచెం నిధులు కూడా కేటాయించడం మనం దానికి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ బోర్ ఎవరో చెడగొట్టి మన బోర్ వాటర్ లేవు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకుంటున్నాం. అలాగే మన దాని పక్క కూడా కొంచెం ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఉన్నది, గొడవలు బోర్ కూడా ఉంది. ఈరోజు చిట్టాపూర్ గ్రామం నుండి సింగారం రవీంద్ర లక్ష్మి దంపతులు వీరు దుబాయ్లో ఉంటారు. వారి అమ్మ లక్ష్మి శ్రీమతి లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారులు ఈరోజు మరిదారు శశిధర్ మౌలిదారు కోట్ల పట్టణానికి వచ్చేసి మరి నిత్యానదాన వేద కార్యక్రమానికి 3,000 రూపాయల విరాళం అందించి మరి ఎదుర్కొండ అన్నం అందించే కార్యక్రమంలో వారు భాగస్వాములు అయ్యారు. శ్రీమతి లక్ష్మి గారికి చేయుల సంస్థ పక్షాన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లే మాటిదార్ శశిధర్ మౌలిదర్ గారికి కూడా చేయుల సంస్థ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రక్తాలు చేసిన రక్తదానం కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించాల్సిందిగా చేయుల సంస్థల ప్రధాన కార్యదర్శి జావేద్ సింగం డాక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే కేశవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ దిలీప్ రావు గారికి, అలాగే మాస్కో సూర్య కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఆంధ్రప్రదేశ్ గారికి చేయుల సంస్థల పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు రక్తదాతలకి సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించవలసిందిగా జావేద్ వినోద్ కుమార్ చేయుల ఇట్లా సన్నా తిరిగి
Right.
pledge. Right.